హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. నాకే ఏదోలా అనిపిస్తుంది. అందరికీ సారీ అండి ఇన్ని రోజులు వీడియో పెట్టనందుకు. నన్ను గుర్తించుకొని వీడియో చూసి వీడియో నచ్చితే కనుక కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక నుంచి వీడియోస్ కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నానన్నమాట. చాలా బిజీగా ఉండడం వలన నేను వీడియోస్ పెట్టలేకపోయినా, అందుకే నేను ఇప్పుడు పాత వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. అయితే చాలా ఉన్నాయి. 2 డేస్లో వినాయక చవితి వస్తూ ఉంది, అప్పటి వీడియోస్ అండి ఇవి. ఇంకెట్లాగో వీడియో షూట్ చేసినా కదా, మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకు? ఇలాగే 1 బై 1 అప్లోడ్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఇలా స్టార్టింగ్ నుంచి పెడుతూ ఉన్నానండి వీడియో. బోర్ కొడితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే తీసిన వీడియో అంత కష్టపడి తీస్తాం కదా, వాటిని డిలీట్ చేయడం నచ్చదన్నమాట. ఆ బాధ అనేది యూట్యూబర్లకే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి 20 డేస్ బ్యాక్ అని చెప్పిన కదండి, అప్పుడు ఫుల్ వర్షాలు అనమాట తెలంగాణలో. 4 డేస్ కంటిన్యూగా వర్షాలు అయితే కురిసినాయి, అయినా కూడా ఎన్ని బట్టలు నానబెట్టినాయి కదా. అంటే ఒక వర్క్ మీద మేము చెన్నై వెళ్తున్నామండి, ఇంకా ఎట్లాగో తమిళనాడు వెళ్తున్నాం కదా. తిరుపతి ఏడుకొండల స్వామి వారిని దాటేసే వెళ్తాం కదా, ఇంకా దర్శనం చేసుకుని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళినామండి. అయితే ఫస్ట్ తిరుపతి దర్శనం చేసేసుకొని అదర్ వర్క్ ఉండే వర్క్ చూసేసుకొని వస్తామని చెప్పేసి బయలుదేరదామని ఇలా నేను ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఈరోజు అయితే నైట్ ఫుల్గా వర్షం కురిసింది. మాకు ఉయ్యాలు ఉంటుంది కదా, ముందు మీరు చూసే ఉంటారు, అక్కడ వరకు వచ్చిందన్నమాట. పిల్లో కూడా తడిచింది, ఆ ఉయ్యాలలోది వేసే పిల్లో, అందుకోసం అటు వేసిన అనమాట. ఇంకా ఎండ వస్తే ఎండకైతే వేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఇంకా లోపలంతా కడిగేసిన, బయట కడిగినా కానీ ముగ్గు వేయడానికైతే లేదు, అప్పటికే ఇంకా చినుకులు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం మా కాలనీలో గణపతిని పెడదామని డిసైడ్ అయ్యారు కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది, ఇంకొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే మేము గణపతిని పెట్టే రోజే ఇంకా తిరుపతికి అయితే బయలుదేరుతూ ఉన్నామండి. ఇంకా గణపతి పూజలు కూడా మిస్ అవుతాం కదా అని చెప్పేసి, అయినా పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ చూస్తాం కదా. ఇప్పుడైతే బయట వర్క్ అంతా అయిపోయింది, క్లీనింగ్ వర్క్, లోపల కూడా మొత్తం అయిపోయింది అనమాట. ఇల్లు ఉడిచి తుడిచేసిన, గిన్నెలు కొన్ని ఉంటే తోమిన, మిషన్లో వేసే టీ కూడా గిన్నెలు వేసేసిన, ఇంకా వైట్ డ్రెస్సెస్ నానబెట్టిన అనమాట, అవి కూడా ఉతకాలి. ఇంకా కొత్త డ్రెస్ ఉన్నది పాపది, లెహంగా డ్రెస్, అది కూడా ఉతకాలన్నమాట. అవన్నీ ఉతికిన తర్వాత స్నానం చేసేసి ఇంకా వంట అయితే చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు, పాపకి ఒక 2 దోశలు ఇచ్చేసిన. మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు బెడ్షీట్లు అయినా ఏవైనా ఇంట్లో ఇల్లు కూడా అంతా క్లీన్ చేసుకొని వెళ్తేనే మంచిగా ఉంటుంది కదా. అట్లా మళ్ళీ ఇంకా వినాయక చవితి కూడా కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేయడమే సరిపోతూ ఉందండి. నాకైతే 3 డేస్ నుంచి అదే పని మీద ఉన్నానమాట. ఇంకా ఈ వర్షం కొడితే అసలు పని చేయాలనిపించట్లేదు. ఇప్పుడైతే వర్షం కొంచెం వెలిసింది, అయితే రావట్లేదండి. 3-4 డేస్ నుంచి అయితే మబ్బు చూసారు కదా, చీకట్లాగా వస్తుందన్నమాట. ఇంకా నాకైతే పైన బట్టలు ఆరేయడానికైతే ఇలా స్టీల్ రాడ్ అయితే ఉంది, బాధేమీ లేదు. కాకపోతే ఎండ కొట్టినంత ఈజీగా త్వరగా ఎండట్లేదన్నమాట బట్టలు. అయితే డేస్లో వెళ్ళిపోతాం కదండి, అవి ఎండిన తర్వాత ఐరన్కి ఇద్దామని చెప్పేసి నాకు టెన్షన్ అవుతూ ఉంది. కాకపోతే 2 డేస్లో ఎండితే కదా, ఆ ఫ్యాన్ కూడా ఉందన్నమాట, అక్కడ ఫ్యాన్ వేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంక అక్కడ మంచంలో కూడా నిన్న వేసిన బట్టలు మిషన్లో వేసినవి అక్కడ ఎండేసిన అనమాట. ఫ్యాన్ వేసి ఇక వెళ్తే నెక్స్ట్ డే వరకు మంచిగా మొత్తం ఎండినాయి. ఇంకా కొన్ని ఐరన్కి ఇచ్చేటి అయితే ఇచ్చేసిన. ఇంకా నెక్స్ట్ డే నైట్ వరకు మనం బ్యాగ్ సర్దుకోవాలి కదా అట్లా అని చెప్పేసి, అయినా కూడా నాకు నెక్స్ట్ డే వరకు అందినాయండి. మంచిగానే కొంచెం గెరగెర అయింది, అంటే ఎండ కొట్టినట్టు అయింది, పూర్తిగా ఎండ కొట్టలేదు కానీ. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే చేసిన, మునక్కాయ టమాటా కర్రీ చేసిన, సూపర్ టేస్టీగా కుదిరింది. ఇప్పటి వరకు అయితే పని అయితే అయిపోయింది, హనుమకొండకైతే వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. అయితే టైం వచ్చేసి 3 అవుతుంది, ఇప్పుడు పాపకి డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇలా లంచ్ చేసి ఇంకా మేము బయలుదేరినాము. 3 o'clock బయలుదేరితే వచ్చేసరికి 8-9 అలా అవుతుంది. ఎట్లాగో మనకు షాపింగ్ వెళ్తే లేట్ అవుతుంది కదా. వచ్చిన తర్వాత డిన్నర్ చేసేయచ్చు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ అయితే ఉంటుంది. వినాయక చవితి రోజే మేము బయలుదేరుతున్నాం కాబట్టి గణపతి పండుగ పూజ కూడా ఉంటుంది కదా, కొంచెం అన్నా స్పెషల్గా చేసుకుంటాం కదా. అట్లా ఇంకా ఎంత ఆగమాగం అవుతుందో నాకైతే టెన్షన్గా అనిపించింది. టెన్షన్ పడితే ఇంకా పనులు వెనుకకి అయిపోతాయి, అందుకని చెప్పి ధైర్యంగా ఒకదాన్నే కాబట్టి 1 బై 1
స్నానం చేసుకుంటూ ఉన్నానన్నమాట. పాప కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా మేము షాపర్ స్టాప్కి అయితే వచ్చినాము. ఇంట్లో ఉంటే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మనకేమనిపించదు. ఇంకా బయటకు ఏదైనా టూర్ వెళ్ళినా కూడా ఎటైనా 4-5 డేస్ వెళ్దాము 10 డేస్ వెళ్దాం అంటే మాత్రం కొంచెం కొత్తగా స్పెషల్గా నైట్ షూట్స్ అయినా మంచిదే, మంచిగా నీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకోసం మేము ఎటైనా వెళ్ళినప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తాము. బాబు ఎలాగో హాస్టల్లోనే ఉన్నాడు, ఇంకొక రోజు హాలిడే ఉన్నదంట మధ్యలో. ఆ రోజైతే వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకోమని చెప్పినాము. తనకి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి కానీ నైట్ షూట్లు లేవు మమ్మీ, నైట్ షూట్స్ తీసుకుంటా అని చెప్పి తనని హైదరాబాద్లోనే షాపింగ్ చేయమని చెప్పినామండి. తను రావడానికి కూడా టైం లేదన్నమాట, మేము వెళ్ళేటప్పుడే పికప్ చేసుకొని వెళ్తాము. అందుకోసమని ఇంకా అక్కడే షాపింగ్ చేయమని చెప్పినాం బాబుని. ఇంకా ఇది మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినాము. మా ఇంట్లో గ్రీన్ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి, గ్లాస్ బాటిల్స్. వాటినైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు, అవి ఎక్కడ తీసుకున్నారు అక్క అని చెప్పేసి. ఆన్లైన్లో తీసుకుంటే లింక్ పెట్టండి అక్క అని చెప్పారు. కాకపోతే మేము వారు ఇదే షాప్లో తీసుకున్నాడండి. సేమ్ అదే కలర్ లేదు కానీ ఎల్లో అండ్ బ్లూ అండ్ రెడ్ కలర్ అయితే ఉంది, ఇలా మీరు చూసారు కదా. కాకపోతే ఇవైతే మంచిగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అసలు ఒకరోజు అయితే ఇట్లా కాళ్ళు తాకి కింద పడ్డా కూడా పగలలేదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. గ్లాస్ బాటిల్ అయినా కూడా చూడ్డానికి కూడా చాలా సూపర్గా అనిపించింది అనమాట. పాపకైతే బ్లూ కలర్ నచ్చింది అని చెప్పేసి ఆ బ్లూ కలర్ బాటిల్ అయితే ఇంకొకటి తీసుకుంది. మా ఇంట్లో గ్రీన్ కలర్ బాటిల్స్ అయితే రెండు ఉన్నాయి, అవి ఇంకా మేము వాడుతూనే ఉన్నామండి. ఎప్పుడు చేజారుతుందో భయం అవుతుంది కానీ సూపర్ ఆగుతున్నాయి అన్నమాట. అవైతే ఇంకా మంచి మంచి టీ కప్స్, పాలు తాగడానికి కాఫీ కప్స్. ఇక్కడ చూసిరు కదా, ఇది ఏంటంటే మనకి పొగలాగా వస్తుంది కానీ స్మెల్ అయితే మనం ఇంట్లో మంచి అరోమా రావడానికి ఇట్లా ఉంటుంది అనమాట. అందులో ఏమో లిక్విడ్ వేస్తారంట, అది షోకేజ్ పీస్ లాగా ఉంది, ఇంకా మంచి స్మెల్ రావడానికి ఇట్లా ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది, కాకపోతే నేనైతే తీసుకోలేదండి, అట్లా చూస్తూ ఉన్నానమాట. ఇప్పుడు మనం సెంటు స్మెల్ ఉంటుంది కదా, మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంట్లో అట్లా అది పెట్టుకుంటే. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నా. ఇప్పుడు జస్ట్ నేను డ్రెస్సెస్ తీసుకోవడానికి పాపకు అందుకోసమే వచ్చిన కదా, మళ్ళీ ఎక్కువ బిల్ అయిపోతుంది అని చెప్పేసి నా మనసులో భయం అవుతూ ఉందన్నమాట. ఇంకా మా వారు ఇక్కడ వచ్చేసి కాఫీ కప్స్, టీ తాగడానికి ఇంకా చిన్న చిన్న బౌల్స్, టిఫిన్ చేసే ప్లేట్స్, ఇంకా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే. అసలు డీమార్ట్లోనే ఉన్నాయనుకుంటే ఇక్కడ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకైతే మంచి మంచిగా సూపర్ నచ్చేసినాయి అన్నమాట. మన ఆడవాళ్ళకు ఇంకా షాపింగ్ వెళ్తే మనం ఎంత బిల్ అవుతుందో మనకే అర్థం కాదు, ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది కదండి. కాకపోతే మైండ్లో ఫిక్స్ కావాలి, మనం ఇంత బిల్లే కావాలి, అంతకు మించి కాకూడదు అని చెప్పేసి అనుకుంటేనే ఇట్లాంటి షాప్లో నుంచి మంచిగా హ్యాపీగా బయటపడగలుగుతాం. మనం తీసుకున్నాక తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మన మనసు అనేది. ఎక్కువ బిల్ అయినప్పుడు అవసరం ఉన్న వస్తువు మాత్రమే తీసుకోవాలి, అవసరం లేనివి తీసుకొచ్చి ఆ కబోర్డ్స్లో ఈ కబోర్డ్స్లో పెట్టి వాటిని చూసుకుంటూ మురిసిపోవడం, ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే నాకు నచ్చదండి. మీరు మా ఇంట్లో చూసినట్లయితే ఎక్కువ నేను షోకేజ్ పీసెస్ అయితే అస్సలు తీసుకురాను. ఎంత మంచిగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి ఇల్లు అని చెప్పేసి అది కొనడం ఇది కొనడం అనేది అస్సలు చేయను. మాది ప్లెయిన్గానే ఉంటుంది, ఎక్కువ శాతం నేను ప్లెయిన్గానే ఉంచుతాము మా ఇల్లునైతే. మేము ఇల్లు కట్టించక ముందు ఎటైనా వెళ్ళినా కూడా, ఏదైనా జాతరలకు వెళ్ళినా, ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు షోకేజ్ పీసెస్ ఉన్నప్పుడు ఇల్లు కట్టిన తర్వాత మనం ఇది పెట్టుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని చిన్న చిన్న కోరికలు చాలా ఉండేవండి. అంటే అప్పుడు తెలియదన్నమాట ఇట్లా. ఇంకా ఏజ్ పడుతూ ఉంటే పని చేత కాదు మనకి కూడా, ఎంత ఈజీ ప్రాసెస్లో వర్క్ ఉంటే అంత చేయగలుగుతాం. అట్లా నేనైతే ఆలోచిస్తూ ఉన్నానన్నమాట ఇప్పటికీ కూడా. మనం అన్నీ తెచ్చిపెట్టుకుంటే మనకే ఆడవాళ్ళకి పని పెరుగుతూ ఉంటుంది. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలి అంటారు కదా, అట్లా మనం అన్నీ పెట్టుకొని దుమ్ము పట్టేటట్టు ఉంచుకున్నా కూడా ఇల్లు షోనే ఉండదన్నమాట. ఏమీ లేకున్నా కూడా ఇంట్లో ప్లెయిన్గా ఉన్నా కూడా ఇల్లు నీట్గా ఉంటే నీట్గా ఉంది అనిపిస్తుంది కదా, నాకు పని కూడా ఈజీగా ఉంటుంది కదా, అట్లా నాకు ఇష్టం అన్నమాట. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెవరికైనా పెట్టుకోవాలనిపిస్తుందండి షోకేజ్ ఉండాలి, ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలని చెప్పేసి. ఆ మెయింటెనెన్స్ చేత కానప్పుడు అది ఘోరంగా ఉంటుంది అన్నమాట, అది నిజమా కదా నాకు క్లియర్గా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ పాప చూసిరు కదా, చిన్న ఫ్రాక్ను ఇలా పట్టుకొని చూస్తూ ఉన్నది. చిన్నప్పుడు నీకు అట్లాంటివి వేసినారా? నేను 5th క్లాస్ వచ్చేంత వరకు కూడా నేను ఎక్కువ ఫ్రాక్సే వేసేదాన్ని. ఏ ఫోటో చూసినా
అయినా కూడా ఇప్పుడు ఫ్రాక్స్తోనే ఉంటుందండి. మా పాప ఫొటోస్ అయితే చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా షాపింగ్ అయితే మేము ఏం తీసుకున్నామంటే, ఒకటి క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాం, ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కూడా తీసుకున్నాం. ఎక్కువ అమౌంట్ అయింది, అది ఎంత అయింది, ఏ కడాయికి ఎంత రేటు పడ్డది అని ఒక వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అయినా కూడా ఇంకా అందులో ఎలా వంట చేసుకోవాలి, వంట చేస్తే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఒక వీడియో చేసి క్లియర్గా చూపిస్తానండి, ఓకేనా? ఇంకా మంచి మంచి అయితే ఇందులో ఉన్నాయి, మీరు ఒకసారి హన్మకొండకు వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి. ఇంకా నాన్ స్టిక్కి కూడా సూపర్గా కలర్స్ ఉన్నాయి అన్నమాట. నాకు నాన్ స్టిక్ పైన అసలు తీసుకోవాలనిపించట్లేదు, ఎందుకంటే ఆ పెయింట్ అంతా పోతుందన్నమాట, అదంతా కడుపులోకి పోయి లేని లేని వ్యాధులు అయితే తయారవుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తవి చూడడానికి బాగానే ఉంటాయి, కలర్ భలే ఉంది కదండి. వైలెట్ అయితే నాకు ఫేవరెట్ కలర్ అన్నమాట, వైలెట్, అందుకే చూస్తూ ఉన్నాను. మమ్మీ తీసుకుంటావా, నీకు ఇష్టమైన కలర్ కదా అని అంటూ ఉంది. కాకపోతే అది నాన్ స్టిక్ కాబట్టి నేను తీసుకోనని ఫిక్స్ అయినా. కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ కట్టేసి ఇంకొక షాప్కి అయితే వెళ్ళినాం. ఇంకొక షాప్కి వెళ్ళి ఏం తీసుకున్నా ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఓకేనా? అది నాకు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది, కాకపోతే ఎక్కువ అమౌంట్ అయింది. ఏం తీసుకున్నాం ఏంటి, నా కోసం తీసుకున్నామా, ఇంట్లో ఫ్యామిలీ కోసం తీసుకున్నామా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ చేస్తున్నాను. నేను దసరా వరకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ కావాలని మస్తు కోరిక ఉండేదండి నాకైతే. ఇంకా 1 మంత్ నుంచి సరిగ్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు, అప్పటికి రీచ్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తానండి, ఎంత ఇబ్బంది అయినా కూడా, ఓకేనా ఫ్రెండ్స్? స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నుంచి కామెంట్స్కి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. Thank you for watching this video. Bye friends, malli next video lo kaluddamu. Bye andi.